ప్రభు నందు ప్రియులారా, మరి పశువుల తొట్టిలో యేసు ప్రభువారు పరుండబెట్టబడుట మరి చాలా ఆశ్చర్యకరమైన విషయము. మరి ఈ పశువులకు ఆయన వచ్చుచున్నాడని పశువులకు తెలుపును, ఎందుకంటే ఆయన అన్నిటికీ సార్వభౌమాధికారి. పశువులు ఆయన మాటకు విధేయత చూపి ఆ దినము ఒకవేళ ఆ పశువుల పాకలోనికి అవి రాకుండా ఉండొచ్చు. అంతేకాదు, అవి బయటనే నిలుచుకొని ఉన్నాయి, లోపలికి వచ్చుటలేదు. ఎందుకనగా మేము లోపలికి వస్తే ప్రభువారికి స్థలం ఉండదు. ఈ మానవాళి ప్రభువుకు స్థలం ఇవ్వలేదు, కాబట్టి మేము ఆయనకు స్థలం ఇవ్వాలి అనేటువంటి ఆ గ్రహింపును కలిగి ఆ యొక్క పశువుల పాకలో ఉన్న పశువులు బయటికి వెళ్ళిపోయాయి, లోపలికి వచ్చుటలేదు. ఇదిగో పశువుల తొట్టి ఖాళీగా ఉంది. పశువు లోపలికి వస్తేనే అవి నీళ్లు త్రాగడానికి కుడితి నీళ్లు పెడతారు. అవి వచ్చుటలేదు కాబట్టి తొట్టి ఖాళీగా ఉంది. ఆ సమయంలో ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టబడుట ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన విషయం. మరి ఏ మానవుడు కూడా ఎంత పేదవాడైనా మరి మంచంపై పరుండబెట్టబడతాడు, లేకపోతే ఆసుపత్రిలో ఉయ్యలలో పరుండబెట్టబడతాడు, కానీ ఇక్కడ పశువుల తొట్టిలో పరుండబెట్టబడుట సర్వోన్నతమైనటువంటి దేవునికి చెందిన కార్యం. ఈ రీతిగా ఈ పశువుల పాక ఇప్పుడు యేసు ప్రభువుకు స్థలం ఇచ్చినందువలన ఆ పశువుల పాక ఒక రూపాంతర అనుభవంలోనికి రాగలిగింది. ఎలాంటి రూపాంతర అనుభవాలు అక్కడ చూడగలిగామంటే, ఈ పశువుల పాక మొదటిదిగా ఇది వెలుగుమయముగా మారినది. కాబట్టి వెలుగుమయంగా సహజంగా పశువుల పాకలో పశువులను కట్టేస్తున్నప్పుడు వాటిలో లైట్ పెట్టరు, ఎందుకనగా లైట్ ఉండటం వలన దొంగలకు అక్కడ పశువులు ఉన్నాయని తెలుస్తాయి, మరి వాటిని తీసుకొని వెళ్ళటకు అవకాశాలు ఉంటాయి. అందువలన అది ఒక చీకటిమయంగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆ పశువుల తొట్టిలో ఆయన పవలించాడో ప్రిలారా, ఆ పశువుల పాక అంతా కూడా పశువుల తొట్టిలో పవలించిన యేసు ప్రభువును బట్టి వెలుగుమయంగా మారిపోయింది. ఇప్పుడు పశువుల పాక మరి వెలుగు పాకగా మారిపోవట. పశువుల తొట్టి ఎప్పుడు కూడా దుర్గంధముతో నిండుకొన్నది, కుడితి వాసనతో, కుళ్ళుతో, మరి రొచ్చుతో నిండుకొన్నటువంటిది. పాక దుర్గంధాన్ని వెదజల్లుతూ ఉంది. అయితే ప్రియులారా, సర్వోన్నతమైన దేవుడు పశుబాలుడుగా ఆ పశువుల తొట్టిలో పన్నుట వలన పశువుల పాక యొక్క విలువ ఎంతగానో మారిపోయింది. ఎలాంటి విలువ వచ్చిందని మనము చూస్తే, చూడండి, మనం గమనిద్దాం. మరి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. పరిమళ వాసనగా ఉండుటకు
పశువుల తొట్టిలో ఉన్నటువంటి బాలుని బట్టి ఇప్పుడు ఆ పశువుల పాక మరి సుగంధముతో పరిమళములతో వ్యాపించినది. సర్వోన్నతమైన దేవుని సేవకులు దేవదూతలు అందరూ పరలోకం విడిచి అక్కడికి వచ్చేసారు. సర్వోన్నతమైన దేవుడు కుమారుడుగా జన్మించుట వలన పరిమళాలు అక్కడ విదదల్లి ఉన్నవి. కాబట్టి పశువుల పాక మనము మరి గమనిస్తున్నప్పుడు సువాసనను విదదల్లుచున్న ఒక గొప్ప కార్యముగా మారిపోయింది. ఇప్పుడు మరి పశువుల పాక చూస్తే ఆ పశువుల పాకలో అది పశువుల యొక్క నిలయం. పశువులను కట్టేస్తారు, మరి అవి అక్కడ ఉండి ఆహారాన్ని తిని అవి ఆహారాన్ని నెమరు వేస్తూ ఉంటాయి. కేవలము యజమానుడు లేకపోతే జీతగాడు మాత్రం వచ్చి మరి టైం బీయింగ్ వాటి గడ్డి వేయడం, మరి తొట్టిలో కుడితి నీళ్లు నింపడం, అవి త్రాగడానికి వాటి మరి గొలుసులు విప్పడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఈ పశువుల పాక జనసందోహంగా మారిపోయింది. సర్వోన్నతమైన దేవుడు ఇక్కడ జనించాడు. ఇదిగో గాబ్రియలు దేవదూత చెప్పిన ఆనవాళ్ళు, మరల కాపరులు ప్రభును దర్శించడం, వారు వెళ్ళి అనేకులకి సత్యాన్ని ప్రచురము చేయగా జనసమూహాలు యేసు ప్రభు వారి పుట్టినరోజు నుండే ఆ ప్రభు ఆరోహణమయ్యేంత వరకు ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ జన సమూహాలు నిండారుగా ఉంటూ వచ్చారు. కాబట్టి ఆయన ప్రజల మనిషి, ప్రజలు ఆయనతో ఉన్నారు. జన సమూహాలు, బహుజన సమూహములు యేసు వెంట ఉన్నవైనటువంటి గొప్ప సత్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. కాబట్టి పశువుల పాక కేవలం పశువులు ఉండే ఆ స్థలం జన సమూహాలతో నింపబడి దాని విలువ రూపాంతరం చెందినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అంతేకాదు ప్రియులారా, కేవలము పశువుల పాకలో పశువుల యొక్క అరుపులు, పశువుల యొక్క రంకెలు, పశువుల యొక్క కేకలు అక్కడ వినిపిస్తాయి. అయితే ఇప్పుడు పశువుల పాక పశువుల యొక్క రంకెలతో అరుపులతో కాదు, ఇదిగో అక్కడ చేరినటువంటి ప్రజలందరి యొక్క స్తుతిగానములతో స్తోత్రములతో నిండుకొని ఉన్నది. అనేకులు అక్కడికి చేరి ఆ గొప్ప దేవుని జననమును బట్టి ఆ ప్రభును స్తుతిస్తూ ఆయన నామాన్ని కీర్తిస్తూ ఆయన మహిమను కొనియాడుతూ ఆ ప్రభును గణపరుస్తూ ఉన్నారు. అందుకొరకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఓ పాట వ్రాయబడింది, లాలి 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 లాలెము మలాలి లాలి అని పాడరే బాలయేసునకు లాలి. యూదులకు రాజుగా పుట్టెనోయమ్మా, యూదుల తని తోడ వాదించిరమ్మా లాలి. ఇహపరాధుల కర్త ఇతడోయమ్మా, మహిపాలనము చేయు మహితుడోయమ్మా లాలి. లాలి 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 లాలెము మలాలి, లాలి అని పాడరే బాలయేసునకు లాలి. కాబట్టి ప్రిలారా,
సర్వోన్నతమైన దేవుడు ఆ పశువుల తోటిలో పరుండబెట్టబడుట వలన పశువుల పాక శుతిగారాలతో నింపబడింది. ఇదిగో పరలోకపు దూతలందరూ ఆ సైన్య సమూహాలుగా కూడి అలేమంటున్నారంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన కృష్ణులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగా కాని దేవునికి స్తోత్రము చేస్తూ ఆయన నామాన్ని కీర్తిస్తూ ఉన్నటువంటి ప్రజలుగా జనులుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, పశుల తొట్టి మానవుని హృదయాన్ని సూచిస్తూ ఉంది. తొట్టిలో దుర్గంధం ఉన్న రీతిగా ఎవరు ఎడమ చేతి పిడికిలి బిగిస్తే ఎంత ఉంటుందో అంత ఉంటుంది మానవుని గుండె. ఆ హృదయములో నుండి గుండెలో నుండి సమస్తమును బయటికి వెళుతూ ఉన్నాయి. ఇదిగో ప్రభు అన్నాడు, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, దానిలో నుండి జీవధారలు బయలుదేరును అని అంటూ ఉన్నాడు. కాబట్టి మన హృదయం, మన జీవితం ఒక పశువుల తొట్టి లాంటిది, పశువుల పాక లాంటిది. అలాంటి పశువుల తొట్టిలో పవలించిన యేసు ప్రభువారిని మనము జ్ఞాపకం చేసుకుంటు, ప్రభువా నువ్వు నివాసము చేయదగిన హృదయం నాకున్నది, ఈ హృదయము దుర్గంధముతో నిండుకొన్నది, చెడు తలంపులతో నిండుకొని ఉన్నది, నా హృదయాన్ని నీకు ఇస్తూ ఉన్నాను. ఈ హృదయం పశ్చాత్తాపం కలిగిన హృదయముగా, నిన్ను గుర్తించే హృదయముగా, నీ మార్గాన్ని గైకొనే హృదయంగా మార్చండి అని ప్రభుకు అప్పగించుకోగలిగితే మన హృదయము వింతగా మారిపోతుంది. అందుకే సండే స్కూల్ పిల్లలు ఈ పాట పాడతారు, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున ఈ సంతోషము నీకు కావాలేనా, ఈ సంతోషము నీకు కావాలేనా, ఈ సంతోషము నీకు కావాలేనా, నేడే యేసు నొద్దాకు రమ్ము, నేడే యేసు యొద్దాకు రమ్ము, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం. ప్రభునందు ప్రియులారా, చీకటితో నిన్న పశువుల పాక వెలుగుమయముగా మారిపోయింది, దుర్గంధంతో నిండిన పశువుల పాక సువాసనను విదదల్లే పరిమళపు స్థానముగా మారిపోయింది. కేవలము ఎప్పుడో ఒకప్పుడు టైం బీయింగ్ మనుషులతో నుండే ఆ కేక జన సమూహాలతో నింపబడింది. ప్రియ సహోదరి సహోదరుడా, పశువుల పాకలో పశువుల అరుపులు రంకెలు తప్ప ఏమీ ఉండకపోగా, కృతజ్ఞత హృదయముతో స్తుతిగానములతో సర్వోన్నతమైన దేవుని స్తుతించే స్తుతి నిలయంగా పశువుల పాక మారిపోయింది. ఈరోజు దేవుని వాక్యం విన్న నీవు నేను, ప్రభువా పశువుల పాకగా ఉన్నటువంటి నా హృదయాన్ని దృష్టించుము, నన్ను దర్శించుము, నా జీవిత విలువలు మార్చుము అని ప్రభువుకు మనం చెప్పుకోగలిగితే దేవుని గొప్ప కార్యాలు చూస్తాం. పశువుల తొట్టిలాంటి మన జీవిత పరిస్థితి విలువైనదిగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చబడుతుంది. అట్టి కృపాభాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చి తనకు మహిమకరంగా మనలను
వాడుకొనుగాక. ఆమెన్. ప్రార్థన చేయుదాం. కృపాపరిత్రవైన తండ్రి, మీరు మాకిచ్చిన వాక్యముకై నీకు స్తోత్రం. పశువుల పాక యొక్క దుస్థితిని మేము విని ఉన్నాం. విన్నటువంటి వాక్యానుసారంగా మేము కొనసాగుట కృప చూపమని దీవించు. మీ చేతులకు మమ్మలను అప్పగించుకుంటూ మనవులు యేసు నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి నుండి, కుమారు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపా కనికర సమాధాన దీవెనలు మనకు తోడై మనల్ని నడిపించునుగాక. ఆమెన్. Thank you.
పశు కాకలు అందాల పసి బాలుడు పవనించే పశు కాకలు తెంచెను